ఇప్పుడు చలికాలం లెక్క అనిపిస్తుందిరా బాబు. మొన్నటిదాకా ఎట్లుండే, ఎండలు దంచుడు దంచినాయి, ఫ్యాన్లు రియ్యన తిప్పిన ముప్పురానికి. నిన్న అలా పొద్దుగల లేవాలంటే పానం మొనుకుడు పుడుతుంది, బియ్యం కడుగుదామని నీళ్ళలా చేయబెడితే చల్లగా. పట్నంలో జరంత తక్కువ కానీ ఊర్ల పంట సలిమంట వేసుకున్నాడు సురువైందట ఆల్రెడీ. మనమైతే గరం గరం ముచ్చట్లు చెప్పుకునే ముంగట హెడ్లైన్ చూడాలి కదా. చూడరు మరి. మెట్రో మోజుల మన పట్నం కన్ను ఎక్కువ అనిపిస్తుందట కట్నం. పార్టీలు కొట్టుకుంటున్నాయి డబ్బాలు, ఇచ్చేది మనమే డెవలప్మెంట్కి డబ్బులు. నూరేండ్ల పండగల రూపాయి నోటు, అప్పట్లా ఇది ఉంటే ఎంతో గిరేటు. లగ్గం కోసం సత్తి తిప్పలు. తమ్ముడు సత్యమా, రేపు మెట్రో రైలు ఎక్కి అమెరికాకు పోయిండు. ఆడ అథ్లెటిక్ గేమ్స్లల్లా చెమ్మ చెక్క సరేసి మొగ్గల ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకుంటాడంట. వామ్మో, 2 లక్షల మంది ఎక్కిర్రట ఒక్కనాడే. ఆమ్దాని ఎంతో తెలుసా? 1 కోటి రూపాయలు ఒక్కనాడే. ఏంది తిరుపతి కొండ ఇంకన్నా ఆమ్దానా అని అనుకుంటురా? కాదు, మన మెట్రో రైలు బండే. ఫస్ట్ నాడు ఎక్కితే ఆ కిక్కే వేరని ఉరుకుడే ఉరుకుడు మెట్రో స్టేషన్ల కాడికి. పొద్దుగల 6 గంటల సంది, పొద్దుమికి 10 గంటల దాకా 15 బండ్లు ఇరాం లేకుండా తిరుగుతూనే ఉన్నాయి. నడిపితే రాత్రిపూట కూడా తిరిగేటట్టున్నారు పో మనోళ్ళు. అప్పట్లో జురాసిక్ పార్క్ సినిమాకు, అనకొండ సినిమాలకు ఇంటిలు పాది పోయినట్టే ఇప్పుడు మెట్రో బండి ఎక్కదని కోతుర్రు. కాలేజీ పురాణాలు అయితే డుమ్మాలు కొట్టి మరీ మెట్రోలో షికారు చేస్తుర్రు. పట్నంలో ఎవరిని వలకరించిన సరేగాని నువ్వు మెట్రో ఎక్కినావా అని అడుగుతురు. ఫస్ట్ నాడే అనుకున్నాం, సెకండ్ నాడు కూడా మెట్రోకు మోత మోగింది. బగ్గరెక్కిండ్రు పట్నం పబ్లిక్. పండ్ల మీద తిరిగేటోళ్ళు కొందరు అయితే ఉప్పుతో నెక్కిన వాళ్ళు ఇంకొందరు. ఇక పోరలైతే మెట్రోలా తిరగాలే అనే ఆత్రంతో నాగోల్కెళ్ళి మియాపూర్ దాకా, మళ్ళా అటుకెళ్ళి ఇటు దాకా చక్కర్లు కొడుతూనే ఉన్నారు. పార్కులు సినిమాలకు పోయినట్టే ఫ్యామిలీకి ఫ్యామిలీలు వచ్చి బండిలెక్కి తిరుగుతుర్రు. పనేం లేకున్నా పట్నం శివార్లకెళ్ళి బాగానే వచ్చి ఎక్కి చూస్తున్నారట పబ్లిక్. సిగరెట్లు పాన్ పరాక్ పట్టుకొని వస్తే బండి ఎక్కనీయమన్నారు. మరి ఈ పిల్లగాడేంది మందు బాటిల్తోనే బండి ఎక్కబోయిండు. వరేవా, మెట్రో బండి కాబట్టి ఇల్వకి దగ్గ బ్రాండ్ తెచ్చుకున్నాడు తమ్ముడు. పోలీసు వాళ్ళు దొరికించుకొని మందెందుకు తెచ్చినావు అని అడిగితే స్టేషన్లో నీళ్లు దొరకలేదట. ఆడున్నోళ్ళని అడిగితే బయటకు పోయి తెచ్చుకోవాలి అన్నారట. మనోడు ఒయ్యేస్తుంటే మళ్ళా టోకెన్ తీసుకోవాలి అని ఆపిర్రట. ఇగేముంది, బీపీ సర్రున పెరిగి నీళ్ల బాటిల్ లేకుండా మంచిదే అని మందు బాటిల్ తెచ్చుకుండు మంచిగా. ఇక ఈ పెద్ద మనుషులు ఏ ఊరికి వెళ్ళొచ్చి బండెక్కిరో తెలియదు కానీ సోషల్ మీడియాలో మెట్రో బండి కంటే ఎక్కువ చెక్కర్లు కొడుతున్నాయి ఇలా పోడవలు. సెకండ్ నాడు మెట్రో ఎక్కటోళ్ళ కంటే సెల్ఫీలు దిగేటోళ్ళే ఎక్కువైనరు మియాపూర్ స్టేషన్లో. సెల్ఫోన్లు ఫుల్ ఛార్జింగ్ పెట్టుకొని వచ్చినట్టున్నారు. టిక్క టిక్క తీరొక్క తీర్లో దిగబట్టిర్రు. అందాలతోని మెట్రో స్టేషన్ సెల్ఫీ స్పాట్ అయిపోయింది అనుకో రాదుండ్రి. ఆయన ఎక్కువసేపు ఉండేరు, ఫైన్ పడతారు సుమా. అబౌట్ 40,000 సెల్ఫీస్ పర్హాప్స్ ఇట్స్ ఎ రికార్డ్ ఇన్ హైదరాబాద్. ఓకే, అవుట్ ఆఫ్ విచ్ అబౌట్ 25,000 సెల్ఫీస్ వర్ టేకెన్ అట్ మియాపూర్ అలోన్. అవ్వకు బువ్వ పెట్టి ఊరికి ఉపకారం చేసిన అనేటోళ్ళ కాలమే నడుస్తుంది ఇప్పుడు. ఊరికి తొవ్వేపించింది నేను, ఆ బువ్వ ఎట్లా దీనలో నేర్పించింది కూడా నేనే. అగో అది కట్టించింది నేను, ఏ ఇది కట్టించింది మేము. అంతెందుకు అసలు ఈ గాలి నీరు నిప్పు భూమి అంతా మేమే తెచ్చింది అని అంటారేమో రేపు రేపు. ఇంట్లో ఒకళ్ళు ఎక్కువ ఇంకొకళ్ళు తక్కువ అని ఏం లేదు, ఎవరు నరికే వాళ్ళు నరకనే ఉన్నారు. అసలు మెట్రో రైలు ఆలోచన పుట్టిందే మాకు అని ఒక పార్టీ, మేం పునర్దోవినాం కాబట్టే పట్టాలేసిర్రు అని ఇంకో పార్టీ, ఏ మేం కూతబెట్టించినాం అని ఏరే పార్టీ. ఒక్క మెట్రో రైలేనా పట్టణం డెవలప్మెంటు, ఫ్లైఓవర్లు లేపుడు, ప్రాజెక్టులు కట్టుడు, ఇండ్లిచ్చుడు, రోడ్లను పోసుడు, పింఛిన్లు వచ్చుడు, ఏ ముచ్చట తీసుకున్నా అధికార పార్టీ, ప్రతిపక్షం పార్టీ, పక్క రాష్ట్రం పార్టీ మేమే చేసినామంటే ఏ కాదు మేమే చేసినాం అని పోటీలు పడి ప్రచారం చేసుకుంటుర్రు. ఎవలేం చేసిర్రు అనేది పక్కకు పెడితే ఎట్లా చేసిండ్రు అనేదే అస్సలు పాయింట్. పులివెందులకెళ్ళి మూటలు తెచ్చిర్రా, కుప్పంకెళ్ళి తెచ్చిడ కుప్ప పోసిండ్రా, మీ ఆస్తులను మేమన్నా అభివృద్ధి చేసిండ్రా, ఎట్లొస్తున్నాయి 1,00,000 కోట్ల రూపాయలు షెట్లను దులుపరిచిర్రా, గాలి ఉట్టిచ్చిర్రా. మేము చెమట తీసి పచ్చ నోట్లతోని పన్నులు కడితే ఇస్త్రీలు నలగకుండా పబ్లిక్కి సేవ చేస్తున్న గొప్పలు సార్లు మీరు. సర్కారులు కట్టించే ఇంటికి పునాది మా కష్టం, ప్రాజెక్టులకు పెట్టుబడి మాదే, పంచే పింఛిన్లు, ఇచ్చే లోన్లు, చేస్తున్న సకల సౌలతులకు మా పైసలే ఆదరువు. మా తాన పన్నులు కట్టించుకొని మళ్ళా మాకే ఖర్చు పెట్టి అదేదో గొప్ప సేవ చేస్తున్నట్టు గప్పాలు కొడితే ఎట్లా సార్లు? పూటకు 2 మాటలు మేమే చేసినాం మేమే చేస్తున్నాం అని చెప్పుకుంటారు కదా. మరి ఒక్కనాడన్నా పన్నులు కడుతున్న పబ్లిక్ వల్లనే డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పి రేపుడన్నా చెప్పి ఇంకో రూపాయి ఎక్కువ తీసుకున్నా మళ్ళీ మాకే వస్తాయి కదా అని మురిసిపోతాం కదా.
బయట దేశాలకు వెళ్ళి అప్పులు తెచ్చి అభివృద్ధి చేసినా అసలు మిత్తి కట్టేది మేమే కదా. మాకు సేవ చేసుకునే భాగ్యం మీకు కల్పిస్తే మీకు సేవ చేసే పరిస్థితి మాకు తెచ్చిర్రు. మీరేమనుకున్నా మంచిదే, కానీ నేనైతే ఉన్న ముచ్చట్నే చెప్తున్నా. ఆవు మా ఆడోళ్లకు చీర అంటే బట్టలు అంటే పాయిరం. గుడికి పోతే ఈ చీర కట్టుకోవాలా, ఒకవేళ పెళ్ళికి పోతే ఆ చీర కట్టుకోవాలా, ఇదేమో దావత్కి, పండుగకి ఇది, కొత్త సుంటాలింటికి పోతే అయ్యోగి ఇది అని ముందే అనుకుంటాం. ఇక అట్లనే కొత్తూరుకి పోతే తప్పకుండా షాపింగ్ చేయాలనిపిస్తుంది. ఏం చీరలు దొరికితే మీ కాడ అగ్వకస్తాయా, కొత్త డిజైన్లు ఏమున్నాయి, గాజులు ఎట్లుంటాయి అని అడిగి తెలుసుకుంటాం. నచ్చింది కొంటాం కూడా. కానీ పట్నం వచ్చిపోయిన ఒక చుట్టం ఇవేం పట్టించుకోకుండానే వెళ్ళిపోయింది. ఓ చిన్నగా నడిచిందా ప్రచారం, ఇవాంకమ్మ క్షీర పెడతారట గాజులు వేస్తారట అని. కానీ అంత ఉత్తకతే అయ్యింది. ఇంటికంచెల్లి సూట్ కేసులో సదురుకొచ్చిన డ్రెస్లే వేసుకుంది. ఫస్ట్ నాడు గీ డ్రెస్లో పాదం మోపి అట ఇంకా పచ్చగౌనేసుకుంది. పరిచవటి చూసిర్రా, ఆ కలరు పువ్వులు, అచ్చమ్మ సతిగడేసుకునే అంగి బట్టలెక్కనే లేదు. ఫలక్నామ ప్యాలెస్ కొయ్యేటప్పుడు గీ డ్రెస్ తొడిగింది. ఇక ఆఖరి నాడు ఎర్ర గౌన్లో చెక్కున మెరిచిపోయింది. పువ్వుల గౌన్ వేసుకొని నల్ల కండ్లద్దాలు పెట్టుకొని గోల్కొండ కోటలో తిరిగింది అమెరికా యువరాణి. అమెరికాని వెళ్తున్న ట్రంప్ సార్ బిడ్డే హైదరాబాద్లో తొడిగిన బట్టలు ఇల్లు ఎంతో తెలుసినా, 5.5 లక్షలట. గంతే, మేడమే ఫ్యాషన్ డిజైనర్ కాబట్టి నచ్చినట్టు కుట్టించుకొని వచ్చింది. కానీ ఇవంక మేడానికి షీరే సారే పెడదామని సమంతక్క గొల్లబామ్మ షీర నేర్పించింది. చార్మినార్లో సపరేట్ గాజులు తయారు చేసిండ్రు. లాడ్ బజార్లో షాపింగ్ చేస్తుందని ఎన్నో చెప్పిండ్రు. కానీ మేడమేమో ఎట్లొచ్చిందో అట్లా వెళ్ళిపోయింది. సెక్యూరిటీ ప్రాబ్లం అని ఆఫీసర్లే వద్దన్నారో, లేకుంటే షీర రైకలు గాజులు నేనేం చేసుకుంటా అని అనుకున్నదో. మన బిర్యానీని రుచి చూసి గీ ఎండి బొమ్మలు అయితే పట్టుకుపోయిందట హైదరాబాద్కి వచ్చినందుకు. నీకు యాదుకుందా, చిన్నగా ఉన్నప్పుడు అవుతారన్నాడు మోగ్లి సీరియల్ వస్తుండే. అడవిలా చిన్నపిల్లగాడు పులులు, సింహాలు, గుడ్డేలుగులు, పిట్టెలతోని సోపా చేస్తాడు. జీవరాజుతోనే తినుడు, తిరుగుడు, ఆటలు, పాటలు, జంతువులలో కలిసి బతికేటోడు. పోరడు మస్తు షారుగాడు. అప్పట్లో మోగ్లి గాని సీరియల్ అంటే పోరగాళ్ళు టీవీలో ముంగడికెళ్ళి కదిలేటోళ్ళే గారు. మొన్న అడవి బుక్ పేరు మీద మోగ్లి గాని సినిమా వస్తే ఈ స్కూల్ పిల్లగాళ్ళు అందరూ పోయి మస్తు చూసొచ్చిరట. మరి ఇప్పుడు గీముచ్చడు ఎందుకంటే ఎందుకు? అరే పిల్లగాన్ని కొండెంగలు రౌండప్ చేసినాయి, ఎలగొట్టురు ఎలగొట్టురి అని మీరు గయ్య గయ్య అయ్యారు. కొండెంగలకు జిగ్రి దోస్తు పోరడు. కొండెంగలంటే నాకెంతో ఇష్టం, పొద్దుగాలనే వస్తా, వచ్చి దాన పెడతా. బయట ఎన్నో పార్కులల్లా పిల్లలతో నాడుకుడు కంటే కొండెంగలతో నాడుకునుడు నాకు చాలా సంబురంగుంది. ఈ కొండెంగల మందకు నేనే యజమానిని, అన్ని కొండెంగలు నా మాట ఏంటాయి. మంచిగా చెప్పినా కదా. అవు మల్లా, సంటోన్ పేరు స్మార్ట్, ఈ స్మార్ట్గా ఉన్నాడు కదా, కర్ణాటక రాష్ట్రంలో హూబ్లీ పట్టణంలో ఉంటాడు. పిల్లలతోని కొండెంగల సోపతి పట్టిండు. అగనట అంజన్న దేవుని మయమనట పిల్లగాని తాత చెప్తున్నాడు. ఎహే ఆడత వేస్ట్ గాడు, నెత్తి మీద రూపాయి పెట్టిన కూడా వనికిరాడు. అరే రూపాయికు నిల్వ నీకు తెలుసారా, ఒక్క రూపాయి ఉంటే చాలరా దునియా దున్నేస్తందుకు. అయ్యో రూపాయి తక్కువ నన్ను బస్ ఎక్కనీయలేదా, ఒక్క రూపాయి కోసం దోస్తుని కొట్టిండా. ఇగో ఇట్లా రూపాయి ముచ్చట్లు బొచ్చడింటాం, మరి ఇలా రూపాయి కో స్పెషల్ ఉంది, అదేంటంటే హ్యాపీ బర్త్డే రూపాయి. ఇలా రూపాయి నోటు పుట్టినరోజు, 100 ఏండ్ల పండుగ. 1917 నవంబర్ 30వ తారీఖు నాడు ఫస్ట్ రూపాయి నోటును తెచ్చిండ్రు. అగ్గో నోటు మీద గాంధీ తాత ఉండాలి కదా, గీదెవ్వలి పోటువా అని డౌట్ వస్తుంది కదా. అప్పుడు తెల్లొల్ల ఏలువడలు ఉన్నాం కాబట్టి అప్పటి రాజు పోటువా పెట్టిండ్రు. ఆ తెల్లొల్లను మన గాంధీ తాత తరిమి కొట్టిండు కాబట్టి వెనుక చిరి తాత బొమ్మతోని నోట్లు వచ్చినాయి. ఇక గివి బోరు కొట్టినాయి అప్పట్లో. నడవంత్రాన్ని ఆపేసి 12 ఏండ్ల కింద అచ్చుబోసుడు మళ్ళా సురువు చేసిండ్రు. అప్పట్లో రూపాయి నోటు అంటే ఇప్పుడు 100 నోటుతోటి సమానం. పోరలకు రూపాయి ఇస్తేనా దూలమని తెత్తి ఎగిరి దునుకుదురు సంబరంతోని. ఇదే నోటును ఇప్పుడిస్తే దుక్నంలో అమ్మే ఉత్తుత్త నోటు అనుకుంటారు. మరెన్నడో మాయమైపాయే. కాయశున్నోళ్ళెవలన్నా రూపాయి కాయదాన్ని పర్సులో దాసుకుంటే దాసుకున్నారు కావచ్చు. మల్లొగపారి రూపాయి నోటుకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నా రెక్కల గుర్ర మీరు ఓరకు వస్తలేరు, మొగులు మీరికే పోయిందా? ఈ టైం కల్లా మంచిగా కోడి చికెన్ పెరుతుటి. అయ్యో మా సతిగాడు ఎలా పొద్దుగాలు అనగా పోయిండు, అన్నం కూడా తినలేదు. ఒరే సతిగా, చాయన్న తాగినవారా? సాన్ఫిగోలంలో ఫాలు పోసుకొని పొట్ట నిండా తాగిన నా గుర్రానికి ఏమో మంచిగా తఫాలలా కుర్ది పోసి తాగిపిస్తా. ఈడైంది ఇట్లా మాట్లాడుతున్నాడు, పక్కింటోళ్ళతో పరస్కమన్నట్టు ఆడుతున్నాడు. ఒరే సత్తిగా, నేను సావిత్రిండ్రా. నువ్వు మేకప్ వేసుకున్న రంగుల సావిత్రివా? నీకు పొద్దుపోక నాతోని ముచ్చట్లు ఇయ్యేలా. అయినా నీ శేషయ్య జీవితం మన శాంతితో గడపక
నాతోని ఎలా సత్యవంతుడా ఏడవకయ్యా ఏడవకు. సత్యవంతుడేంది ఏడుచుడు చూడుచుడేంద్రా, అర్థం పర్థం కాకుండా మాట్లాడుతున్నావు ఏంద్రా. బీకాములో ఫిజిక్స్ చదివిన వాళ్ళ కన్నా ఎక్కువ నేను, ఎందుకంటే 7th క్లాస్లోనే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన డాక్టర్ మేడం. దిమాక్ ఏమన్నా అటక మీద పెట్టేసిన వారా? ఓ కెమెరా అన్న, నెత్తి మీద ఒక టొగ పొట్టి. కెమెరానా? కాకులు ఎత్తక పోయినాయి. చెల్లరా సెల్ఫీస్ట్ ఫోటో దిగినామంటాను, అందులో ముంచి నేను నానిపోయిందంట అని దండం మీద ఆరేసి వచ్చిన. సత్యగా ఏమైందిరా నీకు? నువ్వు అసలు మా తమ్ముడు సత్యలేకనే మాట్లాడుతున్నావారా? తమ్ముడు సత్యమా? రేపు మెట్రో రైలు ఎక్కి అమెరికాకు పోయిండు. ఆడ అథ్లెటిక్ గేమ్స్లలో చెమ్మ చెక్క సరేసి మొగ్గల ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకుంటాడంట. కాదు సత్తి, ఇవాంక మేడం బోంగనే పట్నంలో రోడ్లన్నీ తిరిగేస్తా అంటే కదా, చూసేస్తా అంటే మరి ఏమయ్యా? ఇంకెక్కడి సడాకులు, ఇంకెక్కడి గోల్కొండ కోట. ఇవాంక మేడం అన్ని ఈడవలలో సెల్ఫీస్ట్ ఫోటోలలో తీసుకొని రెక్కలేని ఫస్ట్కి మీద ఎక్కి బుయ్యన పోయింది అల్లూరికి పోయింది. రామచంద్ర, ఈయనకి నిజంగానే పిచ్చి ముదిరినట్టుంది, ఆగమాగం చేస్తాడు. అక్క నాకు పిచ్చి ఎంత పర్సెంట్ శాతం ఉంది అక్క? నువ్వు గుర్తుపట్టినవా? 100% శాతం లోపట్నే ఉన్నారా? దాటిపోయిందా? ఏ నీకు పిచ్చి పట్టుడేంద్రా, అడ్డ తిట్టం మాట్లాడి ఆగమాగం చేస్తూ ఉన్నట్టారా? ఎవరా నీకు చెప్పింది? ఏజ్ ఎక్కువ లగ్గం కాకుంటానంట 42% శాతం పిచ్చి పడుతుందంట. నా మాటలు విన్నావా అక్క? అయ్యిందా 42% శాతం? నీ పోరడిపిసిన వాడద్దు, సర్వేలు చేసినప్పుడు లగ్గాలైనప్పుడే నీకు నీ లగ్గం యాదకొస్తుంది. వాళ్ళకేం పని లేదు, నీకేం పిచ్చలేదు, సరేనా? నువ్వు అట్లా చెప్పకు. నెత్తి మీద ఎత్తులేని బతుకులంట ఈ కారం తక్కువనంట. అంటే ఇప్పుడు నాకు పిచ్చి 42% శాతం. అవునా మీ నిజమేరా? మా ఊర్లో రవిగాడు, బుచ్చయ్య కొడుకు సీనుగాడు లగ్గం కాకనే పిసెక్కి తువ్వల పూట తిరగబట్టే. ఆ బుచ్చిగాడు లచ్చలగాడే కనిపిస్తుండ్రా నీకు? నేను కనిపిస్తలేనా? ఇగో నా నెత్తి మీద జీలకర్ర బెల్లం అతుకోదంట అని ఎంటికలు కూడా పెంచిన, ఓడగుండుంటే జారిపోతుందంట అని. ఏ చేస్తలేరా బాబు, నీ అసొంటి పిసదాన్ని నీ లెక్క లగ్గం కాలేదని తిరుగుతుంటది కదా, దాన్ని దొరకబట్టి నీకు లగ్గం చేస్తా, సరేనా? అంటే నేను చేసుకునే పిల్లకి 42% శాతం ఫిచ్చి, నాకు 42% శాతం ఫిచ్చి, రెండు కలిపితే 84% శాతం ఫిచ్చి. మమ్మల్ని ఇద్దరు ఫిచ్చోళ్ళని చేసి ఇంటి ముంగట గులమల షర్టు, ఇంటంట జారటి మోరి, మొత్తం నీ పేరు మీద రాఫిచ్చుకుందాం అనుకుంటున్నావా మగరాని తల్లి? నీ ఇంట్లో ఎండి ఏర్లై పారుతున్నది, బంగారం బంక లెక్క సాగుతున్నదని నీ ఆస్తి అంతా కొట్టేసి ఆ కోట కట్టించుకుని నేను అలా తిరుగుతానా? ఎవరి కేరక లోఫటి మర్మము, పెళ్లి చేయకుండా కొన్ని వద్దులు ఆగితే ఆడే బుర్రకథలు చెప్పుకుంటే అక్కడిక్కడ తిరుగుతాడు, అయిపోతుంది కానీ ఫని ఉత్తకథనే అవుతుంది అంట అనుకుంటున్నావేమో. ఏ ఊకోరా బాబు, నీదో లొల్లుంటది ఎప్పటికి నాకు, సపరేట్గా నువ్వే ఎవరన్నా లవ్ లగ్గం చేసుకో, నాతో కాదు. ఇక ఊతులని అంట 70% శాతం మంది పెద్ద మనుషులు చూసిన పిల్లల్నే చేసుకుంటున్నారంట, మళ్ళా 30% శాతం మంది అవులవ్యే చేస్తున్నారేమో. నేను 30% శాతంలో ఉండా, అవులవ్వు చెయ్యను, 70% శాతంలోనే ఉంటా. నువ్వు యూత్ ఏంద్రా బాబు, తాళ్ళ కళ్ళు తాగే ఏసి నీది? నువ్వు యూత్ అంటే బొండిగా విసుకుతా బిడ్డ. నువ్వు బొండిగా ఎందుకు విసుకుతావు, చేతుల్లో ఫిగరా దండగా నీకేమొస్తుంది, కానీ కొన్ని వద్దులాగు. నేనే ఫిచ్చోని అయితే బస్సుల మీద ఆటోల మీద నా ఫోటో వాళ్ళు అతికేస్తారు, అప్పుడు చూసి మురుచుకుంది బాబా మా తమ్ముడు అన్ని ఫోటో వాళ్ళు ఉన్నారంట అని. అది కాదు సత్తి, జీవితం అంటే లగ్గమేనా, ఇంకేం ఉండదా అనుకున్న సాధించాలే, బాగా ఎదగాలే. అబ్బా ఇంకెంతగానం డెవలప్మెంట్ అవుతాము, ఇప్పటికే 100 కిలోల మీద దాకున్నా నేను. లగ్గమైనాక కూడా ఒంటరి బతుకు బతికితే పిచ్చోళ్ళు అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారా, అది కూడా సర్వే చేస్తే అప్పుడు తెలుస్తుంది నీకు. నేను చెప్తున్న ఇషమము ఒంటరి గుండి లగ్గం కానోళ్ళ గురించి, లగ్గమయ్యి ఒంటరి గున్నోళ్ళ గురించి కాదు. ఏది ఏమైనా ఫిచ్చి ఫిచ్చి. అవుగా నీ ఇదే కాలం అని అంటే చలికాలం అని చెప్తారు కదా, ఇది మనకు. కానీ గా తమిళనాడులకు ఇంకా ఆనకాలం పోలే, పొట్టు పొట్టు కొడుతున్నాయి. తమిళోళ్లకు ఈ నవంబర్ డిసెంబర్ నెలలలో ఏదో ఒక గండం ఉండనే ఉంటుంది. పతేడు నిరుడు డిసెంబర్లోనే జయమ్మ కాలం చేసింది, ముందటేడు ఆనలతోని మద్రాసు ఆగమైంది. ముఖ్యమైన హీరోలు లీడర్లంతా ఈ 2 నెలలనే కాలం చేస్తుంటారు. ఇది ఎన్నికడిసంది ఇదే కథ, ఇక ఇప్పుడు వాయుగుండం మోపైంది. ఆనదేవుని కోపానికి మద్రాస్ పట్నం మళ్ళా ఆగమాగమైతుంది, దంచుడు దంచుతుంది ఆనా, రోడ్లు మొత్తం చెరువులైనే దెబ్బకే. నెరీగా కన్యాకుమారి దిక్కైతే కానరాకుంటున్నది పరిస్థితి. వానదెబ్బకు గాలి కూడా తోడయ్యి పొరక పొరక చేస్తుంది మొత్తం. చెట్లు ఇరిగిపడ్డాయి, కరెంటు తంబాలు ఊలిపోయినాయి, రోడ్ల పంటి పెట్టుకున్న చిల్లర దుకాణాలు షిత్తు షిత్తు అయినాయి, సముద్రం ఫుల్ బోటు మీదున్నది. ఏడ పడవలు ఆన్నే పెట్టిండ్రు చేపలు పడతోళ్ళు, కూరగాయలకు తిప్పలవుతుందని స్కూళ్ళకు కూడా సెలవులు ఇచ్చేసిండ్రు మొదలే. శ్రీలంకల వాయుగుండం బుట్టి మద్రాస్తే కురుకొస్తున్నదట, గా దెబ్బకు మన తిరుపతిలో కూడా జోరుగా పడుతున్నాయి ఆనలు. పోయి రావాలా మరి, టటా.